रियल एस्टेट व्यापार तलसानी श्रीनिवासराव गारितो कूर्चोनि सिनेमा इंडस्ट्री अंदरू कूर्चुन्नारु अनि आयन బహిరంగ మాట్లాడారు। ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో ఒకసారి టీవీలో చూపిస్తే నేను తలసాని శ్రీనివాసరావు చూస్తున్నా అట్లే మనం మాట్లాడేదో మాట్లాడారు మీకు వినిపిస్తాను అక్కడ చూపిస్తాను సార్ చెప్పండి ఎవరికి సాటర్డే నేను ఏమంటంటే సార్ ఇది ఒకసారి షూటింగ్స్ అనేది వీలైనంత తొందరలో షూటింగ్ పర్మిషన్ కు ముఖ్యమంత్రి గారు కొన్ని విధి విధానాలు తయారు చేయమని చెప్పిండు అవన్నీ దానికి డిస్కస్ చేసాం వారి ముందు పెడతాం సీఎం గారు పర్మిషన్ వీలైనంత తొందరలో పర్మిషన్స్ వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ విధంగా అంటే మనకున్న ఈ కరోనా వైరస్ని అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీకు మాస్కులు కానివ్వండి శానిటైజర్ కానివ్వండి అక్కడ లిమిటెడ్ పర్సన్స్ కానివ్వండి ఆ గైడ్లైన్స్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు అది మీకు వీలైనంత తొందరలో ఇప్పుడు ఇది సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడతారు మాట్లాడినప్పుడు నేను చెప్తాను ఏంటంటే ఇండివిజువల్గా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే కూడా నేను చెప్పడం అంత కరెక్ట్ కాదేమో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లోపల మాట్లాడినప్పుడు అది బిజినెస్ ఎప్పటి ఉన్నట్టు ఇప్పటి కావాలి ఒకళ్ళు చెప్తున్నారు ఇప్పటి అని ఒకళ్ళు చెప్తున్నారు సరే దాని క్లారిటీ వచ్చిన తర్వాత నేను చెప్తా కదా అంటే పిలవకపోవడానికి అంటే పిలిచారా ఇండస్ట్రీని అంతా పిలవలేపా ఇండస్ట్రీని అందరినీ పిలవలేదు ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి డైరెక్టరు ప్రొడ్యూసరు లేకపోతే ఎగ్జిబిటర్సు ఇది వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరినీ పిలవలేదు అసోసియేషన్స్ ఈ అసోసియేషన్లు ఉన్నాయి కదా ఈ మన తెలుగు ఫెడరేషన్ కానీ తెలంగాణ ఫెడరేషన్ కానీ ఆ అసోసియేషన్ల వారీగా పిలిచినటువంటి అంతేగాని వీళ్ళని పిలవలే వాళ్ళని పిలవాలంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా పిలిచిన వాళ్ళు కూడా అందరిని పిలవడం అందరినీ మొత్తం ఇండస్ట్రీ మొత్తం పిలిచి అందరితో మీటింగ్ పెట్టాలంటే నాకేం అనిపించింది వాళ్ళు ఇనిషియేట్ చేయమని చెప్పండి నేను వచ్చి మీటింగ్ ఇక అది నేనే చెప్తా మీకు అదే ఇష్యూ Please subscribe. Film Jalsa channel.